Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని పార్టీలు అన్యాయం చేసినాయి. ఫస్ట్ విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్నారు. అన్నదమ్ములకు విడిపోవాలని అన్నారు. సరే ఓకే, వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. పోలవరం రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత అతను ఆరోగ్యశ్రీ అనే పథకాలు అంతా బాగానే చేశారు. కాకపోతే విడదీయటం అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో అని ఇల్లు చెబుతున్నారు ఒప్పందం ప్రకారం అని. కానీ కాంగ్రెస్ పార్టీ విడదీసింది, ఆ మొట్టమొదటికి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు విడిపోయినా కానీ మేము విడదీస్తాము అనే మాట బీజేపీ వాళ్ళు అన్నారు. తప్పు అందరూ చేశారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ జనసేన గురించి అంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా గెలుస్తాడు, కానీ అన్నీ చేస్తున్నాడు కాబట్టి గెలవడం. ఆయన అన్ని పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు అని అయ్యని నవరత్నాలు అన్నారు. మా ఆవిడకి కూడా ఇచ్చారు కాపు 45 ఏళ్ళకి కూడా 45 ఏళ్ళు దాటితే 15,000 చొప్పున 3 సార్లు ఇచ్చారు. డాక్టర్ అగుపులో 2 సార్లు ఎత్తేసారు, అందుకనే గెలవరు. ఆయన చేసింది ఏంటంటే తప్పు. చంద్రబాబు అసలు ఏం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, కానీ ఆయన చేసిన తప్పు కూడా చెప్తా. అలానే చంద్రబాబు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పి చేశాడు, చంద్రబాబు తప్పులు చేశారు, జనసేన తప్పులు చేయలేదు. కానీ ప్రజెంట్ ఆయన చేస్తున్నారు, ఆయన చెప్పే విధానం అది కాదు. సరే తర్వాత బీజేపీలోకి వద్దాం. బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్కి మోడీ అనేవాడు కేడీ లాంటి వాడు. ఆంధ్రప్రదేశ్కి మోడీ అనేవాడు కేడీ లాంటి వాడు. ఈ మాట ఎందుకన్నానని చెప్పనా, ఇప్పుడు మనకేదో రాజధాని కట్టుకోమన్నారు ఏదో. అసలు అక్కడ రాజధాని కడతమే ఒక తప్పు, చంద్రబాబు చేసిన తప్పు. కాకపోతే ఏదో కట్టాడు, తర్వాత కాస్త కోస్త 10,000 కోట్లు ఎంతో ఖర్చు ఖర్చు పెట్టాడు, ఏదో కుర్చీ వేశారు, చాలా బాగుంది. ఏదో చంద్రబాబు ఒక ఇది చూపించాడు, ఒక కుర్చీ వేసి అందరిని కూర్చోండి అనే ఒక ఇది చూపించాడు, పర్వాలే అది ప్లస్సే మనకి. ఏదో ఆయన కొంచెం రోడ్లు గీడ్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీజేపీ ద్వారా ఇప్పుడు మన మోడీ గారు ఇవన్నీ అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఏదో రోడ్లు పల్లెటూరులో రోడ్లు వేశారు, అంతా బాగానే ఉంది. తర్వాత టిట్కోళ్ళు కట్టించారు, ఆయన ఇవ్వకుండా వెళ్ళారు చంద్రబాబు గారు, అదో చేసిన తప్పు. టిట్కోళ్ళు ఇవ్వకుండా వెళ్ళడం అనేది తప్పు, ఆయన చేసిన తప్పు. రెండో తప్పు ఏంటారా, ఆయన మైనస్ పాయింట్ ఏంటంటే చెప్పనా, ఆయనకి దాని పేరు ఏంటి, ఆయన దెందులూరు అదే ఎమ్మెల్యే గారు చింతనే ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓని కొట్టారు. కొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు సపోర్ట్ చేయకూడదు, ఆడదాన్ని కొట్టినప్పుడు సపోర్ట్ చేయకూడదు. ఆ సపోర్ట్ చేయటం వల్ల అతనికి బాగా మైనస్ అయిపోయింది. అది సాక్షి న్యూస్లో చూపించిందే చూపించే వల్ల దానికి చాలా మైనస్ అయిపోయాడు. అర్థమైందా? దాన్ని ఇప్పుడు పిలిపించి మాట్లాడినప్పుడు కూడా ఆయన సమర్థించాడు, కానీ ఆయన మీద సమర్థించలే. కనీసం సారీ చెప్పించి ఇది చేస్తే ఆ రోజు కొంచెం చంద్రబాబు కొంచెం బాగానే ఉండేది. అదొక తప్పు. చంద్రబాబు సరే వాళ్ళ ఇంట్లో మర్డర్ జరిగిందో మరి వివేకానంద మర్డర్ అన్నారు, గుండెపోటు అన్నారు, బాగానే ఉంది. సరే మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు సాక్షి పేపర్లో నారాసుర రక్ష చరిత్ర అని రాశారు. రాసినప్పుడు నీకు ఉప్పు కారం తిన్నవాడు అయితే, నువ్వు తప్పు చేయనివాడు అయితే కనుక, నీ వాళ్ళు తప్పు చేయనివాడు అయితే కనుక వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? అదే ఇక్కడ ఎవడన్నా మర్డర్ జరిగితే బాంచ పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంటి అనుకునివ్వండి, ఆ బజార్లు అవతల బజార్లో ఉన్నాడు యువత బజార్లోని 16 బటాలు మొత్తాన్ని దింపేసేసి వాడిని అడిగి ఈయన్ని అడిగి అందరినీ తీసుకొస్తారే, మీరు ఎందుకు చేయాలా ఆ మర్డర్ కేసులో? ఏవీపీ వెంకటేశ్వరరావు మొన్న ఈ మధ్యన ఏమంటున్నారు తెలుసా, ఆయన మొత్తం పులివెందుల సరౌండింగ్ అంట జగన్ చేతిలో ఉందంట. ఒక పోలీస్ అనే మాట కాదు, ఇది పోలీస్ అనే మాట కాదు. ఎందుకంటే కేవలం ఆ రోజున మటర్ ఈయన ఛేదించి ఈయన మీదకి వచ్చినప్పుడు ఆ రోజునే నేను చేయలేదు కదా ఈ మటర్, నా ఓళ్ళు చేయలేనప్పుడు నేను ఆ రోజునే వాళ్ళని పట్టించుకొని ఇది చేసినట్టయితే ఇవాళ ఈ రాష్ట్రం ఇలా ఉండేది కాదు. చేయాల్సిన చంద్రబాబే కదా,
మరి రారాజు చరిత్ర అన్నాడు. సరే సాక్షి పేపర్ తర్వాత బయటకు వచ్చామన్నాడు, చంపింది రతన చంద్రబాబు వాళ్ళు ఫలానా వాళ్ళు అన్నారు. మరి చాలా అలా అంటారు. అప్పుడు వాళ్ళు జగన్ సీఎం అయిన తర్వాత వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయలేదు, మరి ఆదినారాయణ రెడ్డి అరెస్ట్ చేయాలి, బీటెక్ అరెస్ట్ చేయలేదు, ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయాలి కదా వీళ్ళని, ఇంత మటుకు లేదు. సరే అది పక్కన సరే చంద్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకు ఇదయ్యారు చెప్పనా? ఆయన ఏమీ చేయకపోయినా ఆయన గెలిచేవాడు. ఇప్పుడు ఎందుకు గెలిచాడు, ఎందుకు ఓడిపోతాడని చెప్పనా? ఆయన చేసింది మైనస్ తప్పు, ఒకే ఒక రెండు మూడు తప్పులు ఉన్నాయి. ఫస్ట్ తప్పు ఏంటంటే చెప్పనా, ఆయన గారు రాజధాని భూములు అనేది, రాజధానికి భూములు అనేది అందరూ ఒక రాజధాని అనేటప్పుడు భూములు అనేది అందరూ ఇచ్చారు. మోడీ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, దానికి ఈయన పిలిచినా రాపోయినా కానీ జగన్ గారు ఇంకో 10,000 ఎకరాలు ఇవ్వాలన్నారు. చంద్రబాబు అక్కడ పెట్టకపోయినా అక్కడ ఏదో పెట్టారు, అంతా బాగానే కట్టారు, ఇంకో 10,000 ఎకరాలు ఇవ్వటం మంచిది అన్నారు. అక్కడ అందరూ కట్టుకో భూములు తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. 29,000 ఎకరాలు ప్రతి ఒక్క రైతు వచ్చి ఇచ్చాడు, బాగానే ఉంది. దాంట్లో చంద్రబాబు 4,000 ఎకరాలు కొనుక్కున్నాడు, జన బెనామీగాడు కొనుక్కు, నువ్వు కొనుక్కోమను, ఇన్ని కొనుక్కోమను, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆస్తి లేదా, డబ్బులు లేవా, ఇన్ని కొనుక్కోమను. దానికి మోడీ అనేవాడు 3 రాజధానులు అన్నప్పుడు ఒక ఆయన 30 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు మోడీ గారు ఏమని చెప్పాలా? అయ్యా నేను ఓపెన్ చేశాను, అక్కడ ఒక రాజధానిని కట్టుకున్నాం, దానికి మేము డబ్బులు ఇస్తాను, అది కట్టుకో, 3 రాజధానులు అది ఎక్కడా లేదు నాయన అని చెప్పాల్సింది పోయింది. ఒక తండ్రిగా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక తండ్రిగా చెప్పాల్సింది పోయి చెప్పకుండా మీరు కొట్టుకోండి సావండి రా అన్నాడు. అది అట్లా ఉంచాడు. రెండోది, ఒక పొలిటికల్ ఒక ఎంపీ, నీ ఎంపీ సరే, ఒక అతను ప్రాంతానికి వస్తాను, ఆ నియోజకవర్గానికి ఎంపీ, ఒక ప్రధాని వస్తున్నాడు, ప్రధాని వస్తానంటే ఉండాల్సింది ఎవరు? ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండాలి అక్కడ. ఆ సభ్యుడు అనేవాడు రాకుండా చేసింది ఎవరు? ఈ రాష్ట్రానికి రాకుండా చేసింది ఎవరు? ఒక సీఎం చేశాడు అంటున్నారు. సరే సీఎం పక్కన పెట్టి, సీఎం చేశాడు, ప్రధాని అనేవాడు ఒక ఉన్నాడు కదా, నువ్వు వస్తున్నావు, నేను మరి నీ నియోజకవర్గం వెళ్తున్నాను అని నువ్వు మెసేజ్ ఫస్ట్ ముఖ్యమంత్రితో పాటు కనీసం పార్లమెంట్ సభ్యుడికి కూడా తెలియాలి కదా. తెలిసింది, వస్తున్నాడు, ఆపేశారు. ఆపేసినప్పుడు అసలు నువ్వు ప్రోటోకాల్ పాటిస్తున్నావా? ప్రధాన్ అనేవాడు ప్రోటోకాల్ పాటించాడా? ఫ్యాక్ష నిజానికి సపోర్ట్ చేశాడా? ఇక్కడ చెప్పను. ఇది ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవడో కూడా దీన్ని సపోర్ట్ చేయడు. ఆంధ్రప్రదేశ్లో ఏ మనిషి కూడా ఓటర్ అనేవాడు సపోర్ట్ చేయడు. రౌడీజం అనే దానికి, ఫ్యాక్ష అనే దానికి ఇక్కడికి వచ్చి జగన్ నేర్పితే నేర్చుకునే అంత ఇది లేదు ఎవరికి. అర్థమైందా? అదో తప్పు చేశాడు జగన్. సరే ఆరోగ్యశ్రీ అనేది అసలు ఆ దేవుడు ఏమనుకోవాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుళ్ళని మనిషి, రామారావు గారి తర్వాత కాస్త కోస్త నెంబర్ వన్ పథకం, 2 రూపాయల బియ్యం తిండి అనేది అన్నా క్యాంటీన్ అనేది పెట్టినా కూడా తిండి అనేది నేర్పి ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ, అలాంటి పథకాన్ని తూట్లు పుడిచాడు. సరే పథకాల్లో ఇతను ఇదయ్యాడు. అతను ఒక రైతుకి 29,000 మంది రైతులు వాళ్ళు లాసిపోయి వాళ్ళ రాజధాని కాదు వేరేదంటే, అది ఒక రైతుకి ఇదవుతే ఆంధ్రప్రదేశ్లో అతని పొలం మీద నీళ్ళు వచ్చినా ఏదైనా వచ్చినా ఇంకో రైతు వచ్చి పక్కన రైతు సహాయపడతాడు. కానీ 29,000 రైతులను పట్టుకొని ఇతను ఎకరాలు ఇస్తే ఈయన తీసేసి రైతుల్ని వాళ్ళ దొంగలుగా అక్కడ శ్మశానంగా చిత్రీకరించడం చాలా తప్పు. మాకు రాజధాని లేనప్పుడు మేము అతనికి సపోర్టే చేయం. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఈ 4 జిల్లాల వాళ్ళు అసలు ఈయనకు ఓట్లు నాకు తెలిసి వేయరు. అక్కడే మైనస్ అయ్యాడు. ఈయన ఎన్ని చేసినా ఈయన చేయిపోయినా ఓట్లు వేస్తారు, ఏదో పథకం ఇది చేసినా చేస్తారు. కానీ ఈయన వల్ల మాకు రాజధాని ఎప్పుడైతే లేదన్నాడో ఆ రోజునే ఈయన ఇది పోయింది. అర్థమైందా? సరే ఇంకోటి, 30 రూపాయలకి ఏదో మందు ఇచ్చి ఈయన ముందే తాగాలి, 30 రూపాయల పాటు 40 రూపాయలు తయారు చేసి ఈయన ముందే తాగాలి, దానికి వేరే బ్రాండ్లు పేరు పెట్టేసేసి 200 రూపాయలు అమ్మటం, 300 రూపాయలు అమ్మటం, సరే ఏదో చేస్తారు. అతను ఏంటంటే మా మీద మేము తాగుతామన్న నమ్మకంతో ఇంకా 10 ఏళ్ళ వరకు ఈ లోన్ తీసుకున్నారు బ్యాంకులో. మేము తాగుతామని నమ్మకం అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జగన్ ముందు తాగుతారని నమ్మకంతో ఇంకా 10 ఏళ్ళ వరకు లోన్ తీసుకున్నారు ఆయన. సరే అది పక్కన పెట్టండి. మోడీ గారు ఈ 2 తప్పుల వల్ల చాలా తప్పు చేశాడు ఆయన.
రాజధాని విషయంలో చాలా తప్పు. ఆయన వచ్చి మట్టి నీళ్లు ఇచ్చి ఏదో డబ్బులు ఇచ్చి కట్టుకోమని తర్వాత ఇవాళ కాదు అని చెప్పాల్సిన మనిషి ఇవాళ రాజధాని విషయం చాలా తప్పు. దానివల్ల వీళ్ళిద్దరు మైనస్ అవుతారు.